విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ర్యాలీ జరిగింది. సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేసిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనపు భారం మోపిందన్నారు. ట్రూ అప్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 20వ తేదీ భారత్ బంద్ రాష్ట్రంలో జయప్రదం అయ్యేంత వరకు కూడా మా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం. అదేవిధంగా విశాఖ కాపాడుకోవడం కోసం సెప్టెంబర్ 20వ తేదీ విజయవాడ నగరంలో వేలాది మందితో భారీ ర్యాలీ జరపబోతా ఉన్నాం. ఆ ర్యాలీలో మా పార్టీ పార్లమెంటరీ నాయకులు నారాయణ గారు, రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా అందులో పాల్గొంటా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో రైతాంగ చారిత్రాత్మకమైన పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటంలో 500 రైతు సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. 10 మాసాలుగా ఎక్కడో కాదు ఢిల్లీ నగర సరిహద్దుల్లో ఇవాళ రైతాంగ పోరాటం కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు పేరుతో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి ఈ ప్రభుత్వం కార్పొరేట్ మూడిగం చేస్తూ ఉంది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్కి అప్పచెప్తా ఉన్నారు. రైతాంగాన్ని దివాలా తీస్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల సంపాదనంతా కూడా అంబానీల ఖజానీలకు దోచిపెడతా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలు అదేవిధంగా మొత్తం పోర్టులు అన్ని కూడా ఇవాళ అదానికి అప్పచెప్తా ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు అదానికి ఇచ్చారు. అదేవిధంగా గంగవరం పోర్టు అదానికి ఇస్తా ఉన్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లు అన్ని కూడా అంబానీలకు అదానీలకు దోచిపెట్టడమే పనిగా మంత్రోత్పం చేస్తా ఉన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. కాబట్టి ఒక బ్లాక్మెయిలర్ గా ఇవాళ ఒక అంపుడుపోయిన వ్యక్తిగా కార్పొరేట్ ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు సెప్టెంబర్ 27వ తేదీ రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, 19 రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్ లో పాల్గొంటా ఉన్నాయి. ఆ బంద్ కు ఈ రాష్ట్రంలో అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రకంగా దాడులకు ప్రతిదాడులకు ఎక్కడా అవకాశం లేదు, అది సరైనది కాదు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్ర గారు, పోలీస్ బ్యూరో మెంబర్, అనేక సార్లు మంత్రిగా పనిచేశాడు, 40 సంవత్సరాల అనుభవం ఉంది.
ఆయన కూడా హుందాగా మాట్లాడాలి ఖచ్చితంగా విమర్శించాలి మేము కూడా ఇవాళ సీఎంను విమర్శిస్తా ఉన్నాం పాలసీ పరంగా విమర్శిస్తాం తప్ప వ్యక్తిగత దూషణ సరైంది కాదు కాబట్టి పరస్పర విమర్శలు ఉండాలి తప్ప పరస్పర చుట్టూ కూతులు ఉండకూడదు సమయం పాటించాలి ఏదేమైనా సరే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం పైన దాడి ఉంటా ఉంటే పోలీసులు ఎక్కడ పోయారని అడుగుతా ఉన్నాం।